ఈ గుండె, ఇది గుండె స్ట్రక్చర్. మన గుండె అనేది ముడుచుకొని తెరుచుకుంటూ ఉంటుంది, అంటే పంపింగ్ అనమాట. పంపు చేసినప్పుడు ముడుచుకుంటుంది, మళ్ళీ గుండెలోకి రక్తం రావాలి కాబట్టి పంప్ చేయనికి, సో అప్పుడు రిలాక్స్ అవుతుంది, అది తెరుచుకోవడం అనమాట. సో గుండె పైన ఉపరితలం పైన మనకు గుండె రక్తనాళాలు అనేది ఉంటాయి. సో ఈ రక్తనాళాలలో బ్లాకులు వచ్చేదాన్నే మెయిన్ హార్ట్ అటాక్ కాజ్ చేస్తుంది అనమాట. ఇది బ్లడ్ వెజల్ డిసీజ్ అంటాం, కొరనరీ ఆర్టరీస్ డిసీజ్ అంటాం. రెండోది, ఈ కొరనరీ ఆర్టరీస్లో బ్లాక్స్ వచ్చినప్పుడు కానీ ఏమవుతుందంటే, ఇది హార్ట్ మజిల్, మన హార్ట్ అనేది ఒక మజిల్ అనమాట. సో ఆ మజిల్ అనేది చనిపోవడం వల్ల హార్ట్ అనేది వీక్ అవుతుంది. సో మస్కులార్ డిసార్డర్ అంటాం, అంటే దీన్ని కార్డియోమయోపతీస్ అంటాం, అంటే హార్ట్ మజిల్ డిసార్డర్స్. ఇది రెండో రకమైన గుండె జబ్బు అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మన గుండెలో మన బాడీ నుంచి రక్తము రైట్ సైడ్ పై చాంబర్లోకి వచ్చేసి అక్కడి నుంచి కిందికి వెళ్ళి మళ్ళీ అది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి శుద్ధమయ్యి ఆక్సిజనేటెడ్ ఆక్సిజన్ అందుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ పై గదిలోకి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కింద గదిల ద్వారా మన బాడీకి అయోటా ద్వారా మన బాడీకి సప్లై చేస్తుంది. ఇది మన బ్లడ్ ఫ్లో, మన బాడీలో బ్లడ్ ఎలా మూవ్ అవుతుంది అనే దానికి ఇది ఉదాహరణ. ఓకే, సో ఇక్కడ లోపల చూస్తున్నాం, ఇక్కడ చాలా భాగాలు ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, ఇవన్నీ మెయిన్ బ్లడ్ వెజల్స్ అంటాము. ఈ పల్మనరీ వీన్స్ అంటాం, అంటే మన ఊపిరితిత్తుల నుంచి గుండెకి బ్లడ్ తీసుకొని వచ్చేటివి అనమాట, ఇవి పల్మనరీ వీన్స్ అంటాం. ఓకే, ఇది పైన రెండు గదులు ఉన్నాయి గుండెలో, కింద రెండు గదులు ఉన్నాయి, ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్. ఈ రెండు గదుల మధ్యలో వాల్స్ ఉన్నాయి, చూసారా, డోర్ లాగా ముడుచుకొని తెరుచుకుంటా ఉన్నాయి. ఈ గదుల నుంచి మన ట్యూబ్స్ ఉన్నాయి, అంటే ఊపిరితిత్తులకు సప్లై చేసే బ్లడ్ ట్యూబ్ ఒకటి రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి మన బాడీకి సప్లై చేసే ట్యూబ్ ఒకటి. ఈ రెండింటి మధ్య కూడా వాల్స్ ఉంటాయి అనమాట. సో ఈ వాల్స్ లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వాల్స్ లో ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది అంటే, అసలు తెరుచుకోనే లేకపోవడం, దాన్నే స్టీనోసిస్ అంటాం, నేరో అయిపోతుంది అనమాట. ఓకే, దాన్ని స్టీనోసిస్ అంటాం. లేదా ఇట్లా మూసుకోకుండా అవసరం ఉన్నప్పుడు తెరుచుకోనే ఉండటం, అప్పుడు ఏమవుతుందంటే లీక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ట్యాప్లో హోల్ పడినప్పుడు లీక్ ఎట్లా అవుతుందో అలానే లీక్ అవుతుంటుంది. సో ఇవి వాల్వ్ ప్రాబ్లమ్స్ అంటాం. మనం ఇప్పుడు హార్ట్ బ్లడ్ వెజల్స్ ప్రాబ్లం చూసినాం, హార్ట్ మజిల్ ప్రాబ్లం చూసినాం, హార్ట్ వాల్స్ ప్రాబ్లం చూసినాం. ఇది కూడా సేమ్ డయాగ్నోస్టిక్ పిక్చర్ మనం చూస్తున్నాం, వాల్స్ అనేది ముడుచుకొని తెచ్చుకుంటా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెయిన్ సిస్టమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మెయిన్ పేస్ మేకర్ అంటే ఒక స్విచ్ అనమాట. ఈ స్విచ్ నుంచి మనకి ఇక్కడికి కరెంటు పాకుతుంది, ఇది కంట్రోలర్ ఉంటుంది. ఈ కంట్రోలర్ నుంచి ఈ కింద ఫైబర్స్ వైర్స్ లాగా అనమాట, ఈ ఫైబర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పైన స్విచ్ ఆన్ చేయగానే పై రెండు గదులు ముడుచుకొని ఆ పై గదుల్లో ఉండే బ్లడ్ను కింద గదుల్లోకి పంపిస్తాయి. ఓకే, మళ్ళీ కింద గదికి ఆ ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఈ కింద గదులు పంప్ చేసి బాడీకి అనేది బ్లడ్ సప్లై అనేది చేస్తుంది అనమాట. సో ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ని మనం హార్ట్ బ్లాక్ అంటారు. ఇక్కడికి కూడా చూడొచ్చు మీరు, ఇది మెయిన్ స్విచ్ ఇక్కడి నుంచి వైర్ల ద్వారా కరెంట్ ఇక్కడికి పాస్ అయ్యి కంట్రోల్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి ఈ వైర్స్ ద్వారా, అంటే కండక్షన్ సిస్టమ్ అంటాం దీన్ని, దీని ద్వారా పాస్ అయ్యి ముడుచుకుంటా ఉంది. సో ఈ కండక్షన్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ని మనము, మన గుండె రేటు తగ్గడం కానీ పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దీన్నే హార్ట్ రిధమ్ డిసార్డర్స్ అంటాం. అంటే మన నార్మల్గా 60 నుంచి 100 వరకు కొట్టుకుంటుంది, రెగ్యులర్గా ఒక క్రమ పద్ధతిలో కొట్టుకుంటుంది అనమాట. సో ఈ సిస్టంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మనకు హార్ట్ రేట్ అనేది 60 కంటే తక్కువ పడిపోయి 30-40 కూడా పడిపోవచ్చు. సో అప్పుడు మనకి కళ్ళు తిరగడం ఇలాంటివి వస్తాయి. రెండోది, ఈ హార్ట్ రేట్ అనేది 150-200 కంటే కూడా ఎక్కువ కొట్టుకోవచ్చు. సో ఇది ఇంకో రకమైన ప్రాబ్లం. నెక్స్ట్ చూస్తే మనం, ఇవి మన హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్ డిసీజర్స్, మనం హార్ట్ అటాక్. సో ఇక్కడ చూసాము హార్ట్ అటాక్, ఇక్కడ బ్లడ్ వెజల్ అనేది చూసారు నార్మల్గా ఉంది, కొవ్వు పేరుకుపోయి రక్తం అనేది గడ్డగట్టిపోయి మనకి మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ హార్ట్ బ్లడ్ వెజల్స్లో, కొరనరీ బ్లడ్ వెజల్స్లో ఉండే బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, ఇది హార్ట్ వాల్వ్ అండ్ లీక్ అన్నారు. ఈ వాల్స్ ఇట్లా ముడుచుకొని తెచ్చుకుంటూ ఉంటాయి, ఇది సరిగా తెచ్చుకోవటం లేదు. చూడండి, సరిగా తెచ్చుకోవటం లేదు, దాన్ని స్టీనోసిస్ అంటాం, అంటే నేరో అయిపోవడం. ఇది సరిగా మూసుకోవట్లేదు, ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల లీక్ అనేది ఉంటుంది, ఇది రిగర్జిటేషన్ అంటాం. ఏ వాళ్ళు, 4 రకాల వాల్స్ ఉంటాయి. ఇది అయోటిక్ వాళ్ళ ఎగ్జాంపుల్ కాబట్టి మనం అయోటిక్ అని చూస్తాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ మెయిన్ డిసీజెస్. నెక్స్ట్ తీసుకుంటే కార్డియోమయోపతి అని చెప్పాం, అంటే హార్ట్ మజిల్ డిసార్డర్స్. హార్ట్ మజిల్ డిసార్డర్స్ ఇక్కడ చూడండి మీరు,
నార్మల్ హార్ట్. ఇక్కడ చూస్తే చూడండి, ఈ గుండె అనేది ఉబ్బి ఉంది. ఈ సైజ్ చూడండి, నార్మల్ నుంచి గుండె సైజ్ అనేది ఉబ్బుతా ఉంది. దీన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు. అంటే మన గుండె మజిల్ అనేది వీక్ అవడం వల్ల అది పల్చబడిపోయి గుండె అనేది ఉబ్బుతా వస్తుంది అన్నమాట. ఓకే, దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. లేదా ఇంకో రకం ఉంటుంది దీంట్లోనే మజిల్ డిసార్డర్ లో, మన మజిల్ అనేది థిక్నెస్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. ఈ థిక్నెస్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఫ్లోకి, అంటే మన బ్లడ్ ఏదైతే కింద ఛాంబర్ లెఫ్ట్ సైడ్ ఛాంబర్ నుంచి పైకి రావాల్సి ఉంటుందో ట్యూబ్ లోకి, అది అది కూడా బ్లాక్. ఈ మజిల్ పెరగడం వల్ల, కండ పెరగడం వల్ల ఇక్కడ నీకు తక్కువ స్పేస్ ఉండడం వల్ల ఫ్లో అనేది తగ్గుతుంది అన్నమాట. ఇది హార్ట్ మజిల్ పెరుగుతుంది అన్నమాట. దీన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. అంటే మజిల్ కండ పెరగడాన్ని అన్నమాట. ఇది ఒక రకం అన్నమాట. మనం హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ చూసాము. సో ఇక్కడ ఈ కింద భాగంలో ఇట్లా ఒక సర్క్యూట్ లాగా ఫామ్ అయిపోయేసి అది హార్ట్ రేట్ అనేది విపరీతంగా 180-200 కూడా కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా లైఫ్ థ్రెటనింగ్, దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. దాన్ని వెంట్రుకులర్ టెకీకార్డియా అంటాం. కింద భాగంలో వెంట్రుకల్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇది పెథలాజికల్ మెకానిజం. ఇందులో సివియర్ ఏంటి సార్? మామూలుగా ఇప్పుడు మనం చాలా వెంట్రుకులర్ టెకీకార్డియా అనేది చాలా డేంజరస్, చాలా డేంజరస్. వెంట్రుకులర్ టెకీకార్డియా ఫిబ్రిలేషన్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది ఇమీడియట్ గా మనం షాక్ ఇవ్వకుంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం కదా, ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇది ఒక్కొక్క కారణం అన్నమాట. ఇంకోటి ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటే పై గదిలో, ఇది చూడండి నార్మల్ కండక్షన్ సిస్టమ్, ఈ పై గదిలో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి సర్క్యూట్స్ లాగా. సో ఇక్కడ హై రేట్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా 200 పైన కొట్టుకుంటుంది. కింద భాగంకి కొన్ని కండక్టర్ అయితే కొన్ని కండక్టర్ కావు. దీన్ని ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటాం అన్నమాట. ఇక్కడ కూడా హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అనదర్ మెకానిజం. అది కింద గదిలో ప్రాబ్లం ఉంటే పై గదిలో ప్రాబ్లం ఉంటుంది. ఇంకో హార్ట్ బ్లాక్స్ అని విన్నాం మనం ఇప్పుడు, అంటే తక్కువ కొట్టుకుంటుంది గుండె అనేది. సో ఇక్కడ మనకు బ్లాక్ ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి నిదానంగా కండక్ట్ అవుతుంది, ఒకసారి మొత్తానికి కండక్ట్ కాదు. అప్పుడు మనకి ఈసీజీలో తెలుస్తుంది అనమాట హార్ట్ రేట్ అనేది. ఈ పైన సపరేట్ కొట్టుకుంటుంది, కింద సపరేట్ కొట్టుకుంటుంది. ఈ కింద నుంచి వచ్చే ఒక ఏదైతే స్విచ్ ఉంటుందో అది నిదానంగా కొట్టుకుంటుంది. అందువల్ల మనకు హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ఇది హార్ట్ బ్లాక్ అనమాట. ఇవి గుండె జబ్బులు అనేటి ఇన్ని రకాలుగా ఉంటాయి. ఒక హార్ట్ అటాకే కాదు, ఏదో జస్ట్ హార్ట్ అటాక్ అని అంటే అంత కలిపి ఒకేలాగా అనుకుంటాం, కానీ గుండె జబ్బులు ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఏంటంటే మన గుండె గురించి మనకు తెలియని చాలా నిజాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం. మీరు కూడా మీ విలువైన సమయాన్ని అయితే మాకు కేటాయించారు.